విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ అని కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ ఇంతవరకు మీ చల్లనైన కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ యొక్క సహాయ సహకారాలు మాకు అనుగ్రహించి తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలో నిలువబెట్టి విలువైన మీ విజ్ఞాన సంగతులు వినటానికి మరొక్కసారి మాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి ప్రభువా పిల్లలు మీ మాటలు విని విడిచిపెట్టే గుంపులో గాక తీవ్రత కలిగి హృదయపూర్వకంగా మీ మాటలను అంగీకరించి వాటి ఎందుకు కొనసాగుటకు మీ ఆజ్ఞల మార్గం పరిగెత్తుటకు మీ బిడ్డలకు మీ సహాయాన్ని దయచేయండి తండ్రి మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయాన్ని మెండుగా ప్రసాదించండి మీ పిల్లలు విని విడిచిపెట్టి విశ్వాసం మనకు విధేయులు కాకుండా పోవునట్లుగా ఉండకుండా విశ్వాసం మనకు విధేయులు హృదయం వారి పలకల మీద ఈ మాటలు రాసుకోవడానికి చేయమని క్రీస్తు నామల్లో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా తండ్రి ఆమె ప్రిల్లరా చాలామంది ఆస్తికులు సమాజంలో మాకు పలానా దేవుడు అంటే ఇష్టం మాకు ఈ దేవుడంటే ఇష్టం ఆ దేవుడంటే ఇష్టం అని చెబుతూ ఉండడం మనం చూస్తున్నాం అవునా అలాగే మీరు కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి మాటలు ప్రయోగించిన వారే మీ గత జీవితంలో అది మీకు తెలియంది కాదు నీ ఇష్టదైవం ఎవరు అంటే మాకు అంటే ఇష్టం అండి అంటే ఇష్టం అంటే ఇష్టం అని చెప్పాం అలాగే ఈరోజు చాలామంది అంజజన్లు మనం అడిగామనుకోండి మీ యేసుక్రీస్తు అంటే మాకు కూడా ఇష్టమే అంటారు అంటారు అనరా చాలామంది అంటారు అలా అనేవాళ్ళు మన బంధువుల్లో ఉంటారు మన స్నేహితుల్లో ఉంటారు మన చుట్టుపక్కల వాళ్ళలో ఉంటారు యేసుక్రీస్తు అంటే మాకు కూడా ఇష్టమే అమ్మా ఆయన కూడా మంచి దేవుడు ఆయన కూడా ఒక గొప్ప దేవుడు సో మేము ఆయన కూడా ఇష్టపడతాం అని చెప్పేవాళ్ళు మనకు చాలా చోట్ల కనబడుతున్నారు సరే ఈరోజు విశ్వాసులుగా కొనసాగుతున్న మీరు లేదా నేను మనమందరము మన దగ్గర కూడా ఈ ప్రశ్న వస్తే ఏసు అంటే మీకు ఇష్టమేనా ఏసుక్రీస్తుని ఇక్కడ ఇష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు దయచేసి మీ చేతులు చూపించగలరా నేను ఏసుక్రీస్తుని ఇష్టపడుతున్నాను అన్నవాళ్ళు ఏసుక్రీస్తు నేను ఇష్టపడుతున్నాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ఉన్నారా ఎవరైనా లేరా అందరూ ఉన్నారు ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నాను ఏసుక్రీస్తును ప్రేమిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు దయచేసి చేతులు చూపించాలి ఇప్పుడు నా ప్రశ్నలు రెండు సరిగ్గా వినండి అర్థమైందా బోరే ఏ బోరకా స్టెప్ వేసేయడం కాదు నేను అడిగే ప్రశ్నలు రెండు చక్కగా విని చక్కగా సమాధానం చెప్పండి రెండు ప్రశ్నలు అడుగుతున్నా మొదటి ప్రశ్న ఏసుక్రీస్తుని ఇష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తమని అడుగుతున్నా రెండో ప్రశ్న ఏసుక్రీస్తులు ప్రేమిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తామని అడుగుతున్నా రెండు ప్రశ్నలకి అర్థం చేసుకుని సమాధానం ఇవ్వాలి మీరు అర్థం కాకపోతే మౌనంగా కూర్చోవడమే తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ మొదటి ప్రశ్న ఏసుక్రీస్తుని ఇష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది రెండో ప్రశ్న యేసుక్రీస్తుని ప్రేమిస్తున్న వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఇంకో ప్రశ్న అసలు ఇష్టం ఏంటి ప్రేమ ఏంటి ఆ రెండింటికి మధ్యన తేడా ఏంటి ఇప్పుడు మీకు అర్థమైతే మీరు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నారా లేక యేసుక్రీస్తుని ఇష్టపడుతున్నారా ఈరోజు సమాజంలో చాలా మంది ఏసుక్రీస్తుని ఇష్టపడుతున్నారు మీరు కావాలంటే నాతో పాటు రండి కొన్ని ఫొటోస్ మీకు చూపిస్తాను కొంతమంది ఇళ్ళకి తీసుకెళ్తాను అక్కడ ఒక నలుగురు దేవుళ్ళ మధ్యలో యేసుక్రీస్తు అనే ఫోటో కూడా మీకు కనబడుతుంది ఏసుక్రీస్తు కాదనుకోండి కానీ వాళ్ళ దృష్టిలో అదే యేసుక్రీస్తు సో ఏసుక్రీస్తు అనే ఫోటో అని వాళ్ళ వాళ్ళు ఏసుక్రీస్తుగా భావిస్తున్న ఒక ఫోటో పెట్టుకుంటారు ఆ ఫోటోను వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళని అడగండి ఈ ఫోటో ఏంటి అంటే మేము ఆయన్ని కూడా ఇష్టపడతామని చెప్తారు యేసుక్రీస్తుని కూడా ఏం చేస్తున్నారు ఇష్టపడుతున్నారు గుర్తుపెట్టుకోండి అసలు ఇష్టం ఏంటి ప్రేమ ఏంటి ఏసుక్రీస్తుని ఇష్టపడటం ఏంటి ఏసుక్రీస్తుని ప్రేమించడం ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని మరో ప్రశ్న అడగాలి అది మీకు చెప్పడానికి ముందు మళ్ళీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి ఆ ప్రశ్న ఏంటి తెలుసా యేసుక్రీస్తు మిమ్మల్ని ఇష్టపడ్డా ప్రేమించాడా ఏసుక్రీస్తు మిమ్మల్ని ఇష్టపడ్డా ప్రేమించాడా బైబిల్ ఏం చెప్తుంది ఏసుక్రీస్తు మిమ్మల్ని ఇష్టపడ్డాడని చెప్తుందా లేకపోతే మిమ్మల్ని ప్రేమించాడని చెప్తుందా ఏసుక్రీస్తు మిమ్మల్ని ఇష్టపడ్డా ప్రేమించాడా అనే ప్రశ్న మీ ముందుకు వస్తే మీరు చెప్పే సమాధానం ఏంటి ఇష్టపడ్డాడని చెప్తారా ప్రేమించాడని చెప్తారా రెండింటిలో ఏది చెప్పాలన్నా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ లైక్ ఏంటి ఆ రెండింటి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేది మీకు తెలియాలి ఏసుక్రీస్తు మనల్ని ఇష్టపడితే ఏంటి యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తే ఏంటి రెండు ఒకటి కాదా అని మీరు అనుకుంటే ఖచ్చితంగా రెండు ఒకటి కాదు ఆ డిఫరెన్స్ ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి మనం కోడిని ఇష్టపడ్డాం అనుకోండి చికెన్ వండుకుని తింటాం అదే కోడిని ప్రేమించామనుకోండి నోకలేసి మేపుతాం మనం మేకని ఇష్టపడ్డాం అనుకోండి మటన్ వండుకుని తింటాం అదే మేక మీద మనకు ప్రేమ ఉందనుకోండి గడ్డేసి మేపి పెంచుకుంటాం అర్థమవుతున్నాయా నా మాటల్లోని భావం మీరు మీ భార్యను ఇష్టపడ్డారనుకోండి జస్ట్ శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికో అవసరాలు తీర్చుకోవడానికో వాడుకుంటారు అదే మీ భార్యను ప్రేమించారనుకోండి మీ భార్య లోకంగా మీ భార్య కోసం ప్రాణమిచ్చేంతగా మీరు బ్రతుకుతారు అది భర్త అయినా సరే దేశాన్ని ఇష్టపడడం అంటే ఆ దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఇల్లు కట్టుకుని చచ్చేంతవరకు బతికేయటం అదే దేశాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా ఆ దేశం కోసం అవసరమైతే ప్రాణమైనా ఇచ్చేయడం అంత తేడా ఉంది ఇష్టపడడానికి ప్రేమించడానికి ఏ సుక్రీస్తు మిమ్మల్ని ఇష్టపడ్డాడు అనుకోండి మీరు ఎలాగైతే ఈరోజు ఏసుక్రీస్తుని ఇష్టపడుతున్నావు అంటున్నారో అలాగే ఇష్టపడేవాడు అంటే మిమ్మల్ని తన కోసం వాడుకునేవాడు లేదా మీతో తన ప్రయోజనాలు ఏమైనా నెరవేర్చుకునే అవకాశం ఉంటే అలా చేసేవాడు కానీ ఏసుక్రీస్తు అలా చేయలా మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణమే మీ కొరకు అర్పించేశాడు ఇష్టపడటానికి ప్రేమించటానికి అంత వ్యత్యాసం ఉంది ప్రియలారా ఇప్పుడు ఏసుక్రీస్తుని మనం ఇష్టపడుతున్నావా ప్రేమిస్తున్నావా అంటే చాలామందికి కేసుక్రీస్తు అంటే ఇష్టం అంతే చాలామందికి కేసుక్రీస్తు అంటే ఏంటి ఇష్టం వాళ్ళే ఈరోజు విశ్వాసులుగా మనకు సంఘాల్లో కనబడుతున్నారు ఎక్కువ మంది కనబడుతున్నారు ఎక్కువ మంది సంఘాల్లో కనబడుతున్న విశ్వాసులందరూ ఏసుక్రీస్తుని ఇష్టపడొచ్చిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు కాదు అయినా దేవుడు మనల్ని ప్రేమించాలి కానీ మనం దేవుడిని ప్రేమించడం ఏంటి అంటారా ఆ ప్రశ్నకు భక్తుడు సమాధానం ఇస్తూ ఏమంటాడో తెలుసా కురిందికి రాసినటువంటి మొదటి పత్రికలో కురిందికి రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయము ఇరవై రెండు వచ్చిన ఏముంది అక్కడ ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శింపబడునుగాక అని అంటే ప్రభువును ప్రేమించాలా ఎస్ ప్రేమించాలి ఇష్టపడితే అలా ఉంటుంది ప్రేమిస్తే అలా ఉంటుంది ఇష్కర్యోతి యోధ ఏసుక్రీస్తుని ఇష్టపడ్డాడు కొన్నాళ్ళ పాటు ఇష్టపడ్డాడు కాబట్టి ఆయనతో పాటు ఏం చేశాడు ఇష్టపడ్డాడు కాబట్టి కొన్నాళ్ళ పాటు తిరిగాడు ఇష్టపడకుండా ఎందుకు తిరుగుతాడు ఇష్టపడకుండా ఆయనతో పాటు అన్ని ప్రాంతాలు ఎందుకు సంచరిస్తాడు ఇష్టపడకుండా ఎందుకు ఆయన వెన్నంటే ఉంటాడు ఆయన ఆయన చెప్పిన పనులన్నీ చేస్తాడు ఆయన కార్యాల్లో నిమగ్నం అవుతాడు ఇష్టపడ్డాడు కానీ ప్రభువుని ఏం చేయలేదు ప్రేమించలేదు ప్రేమిస్తే ప్రాణమే ఇచ్చేవాడు ప్రేమించలేదు కాబట్టి ప్రాణాన్ని తీయడానికి అప్పగించేశాడు సో ఇష్టపడితే సరిపోదు ఈ ప్రపంచంలో మనం చాలా వాటిని ఇష్టపడతాం కానీ కొన్నిటినే ప్రేమిస్తాం చాలా వాటిని ఇష్టపడతాం నాకు కార్ అంటే ఇష్టం బైక్ అంటే ఇష్టం షర్ట్ అంటే ఇష్టం ప్యాంట్ అంటే ఇష్టం కెమెరా అంటే ఇష్టం వస్తువులంటే ఇష్టం తినుబండారాలంటే ఇష్టం ఇలా ప్రపంచంలో చాలా 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 వాటిని మనం ఏం చేస్తాం ఇష్టపడతాం కొంతమందికి విహారయాత్రలకు వెళ్ళడం ఇష్టం కొంతమందికి కాశ్మీర్ చూడడం ఇష్టం కొంతమందికి ఇంకో ప్రాంతం చూడడం ఇష్టం కొంతమందికి తాజ్మహల్ చూడడం అంటే ఇష్టం కొంతమందికి సినిమా చూడడం అంటే ఇష్టం కొంతమందికి పలానా హీరో అంటే ఇష్టం కొంతమందికి పలానా రంగు అంటే ఇష్టం పలానా ఊరంటే ఇష్టం పలానా ఇల్లు అంటే ఇష్టం పలానా డిజైన్ అంటే ఇష్టం ఇలా ప్రతి మనిషి జీవితంలో ఇష్టపడేవి చాలానే ఉంటాయి కానీ ఉంటాయి ప్రేమించేవన్నుంటాయి ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి ఇష్టపడేవి వేరు ప్రేమించేవి వేరు అందుకే బైబుల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన పదజాలం వాడబడింది బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేస్తున్న వాళ్ళు ఆ తర్జుమాలలో కొన్ని గాఢమైన హీబ్రూ పదాలు కొన్ని గాఢమైన గ్రీకు పదాలు ఉంటే ఆ గాఢమైన హీబ్రూ పదాలకు ఆ గాఢమైన గ్రీకు పదాలకు తెలుగులో ఏ పదం కరెక్ట్గా సూట్ అవుతుందో అలాంటి పదాలు వాడటం మొదలుపెట్టారు అందులో ప్రేమ ఇచ్చా ఇచ్చా అంటే అర్థం ఏంటి ఇచ్చా అంటే బలమైన కోరిక అని అర్థం ఆయన యచ్చయించుచున్నాడు అన్న పదం కనబడుతుందంటే దాని అర్థం ఏంటి చాలా బలంగా కోరుకుంటున్నాడు ఆరాధించుట అనగానే ఆరాధించుట అనే పదానికి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే మిక్కిలి గొప్పదైన ప్రేమ లేదా మిక్కిలి గాఢమైన ప్రేమ మిక్కిలి గాఢమైన ప్రేమని ఆరాధించుట అనే పదాలు సో మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఇలాంటి పదాలతో వాళ్ళు ఆ తర్జుమాలో మనకు వివరించే ప్రయత్నం చేశారు భక్తులు ఇప్పుడు ఇలా ఈరోజు సమాజంలో మీరు ఎన్నింటినో ఇష్టపడుతున్నారు చాలామంది ఇప్పుడు యేసుక్రీస్తుని కూడా ఏం చేస్తున్నారు ఇష్టపడుతున్నారు ఈరోజు చాలామంది సంఘాల్లో కొనసాగుతున్నారు నాలా సేవకుల్లో కొనసాగుతున్నారు లేదా విశ్వాసుల్లో కొనసాగుతున్నారు మంచిదే కానీ ఎలా కొనసాగుతున్నారు ప్రేమతోనా ఇష్టంతోనా అనే ప్రశ్న వస్తే నూటికి తొంభై మంది ఇష్టంతోనే కొనసాగుతున్నారు ఎలా అంటే ఏసుక్రీస్తుని ఇష్టపడితే మనకు పరలోకం వస్తుంది అంటే మెయిన్గా సత్యం తెలుసు అనుకుంటున్న వాళ్ళ కోసం చెప్తున్నా ఇంకా కింద ఇంకా దిగువ మధ్య తరగతి అంటారు కదా ఆ తరగతి కంటే దిగువన వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే విశ్వాసంలో దిగువస్తాయి అన్నమాట అన్నమాటది ఆ దిగువస్తాయి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయో తెలుసా ఏసుక్రీస్తును ఇష్టపడితే పిల్లలు పుడతారు ఏసుక్రీస్తుని ఇష్టపడితే ఉద్యోగాలు వస్తాయి ఏసుక్రీస్తుని ఇష్టపడితే రోగం తగ్గుతుంది ఏసుక్రీస్తుని ఇష్టపడితే ఇంకేదైనా వస్తుంది ఇలా భావించే వాళ్ళు కూడా లేకపోలేదు అంతే కదా ఏసుక్రీస్తుని ఇష్టపడి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఏసుక్రీస్తుని జస్ట్ ఇష్టపడుతున్నారు అంతే అలా ఇష్టపడి కొట్టుకుపోతున్నారు ఇష్టపడితే సరిపోతుందా జస్ట్ ఇష్టపడండి అయ్యా అందరిలాగే యేసుక్రీస్తుని కూడా ఇష్టపడండి అని చెప్పిందా బైబిల్ మరి ఏం చెప్తుంది బైబిలు చూద్దాం లోకాసు వార్త లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవచన నుంచి చూడాలి అలా అయితే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన అన్నాడు మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను పేతురంట ఇదిగో మేము మాకు కలిగినవి నిన్ను వెంబడించింది అనగా పేతురుగారు ఏమంటున్నారట మేము మాకు కలిగినవి విడిచిపెట్టినను వెంబడించి అనగా అప్పుడు ఆయన అంటున్నాడు అప్పుడు ఆయన అంటున్నాడు పేతురుతో వెరీ గుడ్ అనేచ్చు కదండీ పేతురికి ఏ రిక్వైర్మెంట్స్ లేవనుకోండి ఏమనొచ్చు గుడ్ పీటర్ అనొచ్చు కానీ ఆయన అలా అలా ఏమన్నాడు తెలుసా పేతురు నీకు ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నీకు కావాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి నీకు అర్థం కావాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి ఎందుకంటే అప్పటికి పేతురు ఏసుక్రీస్తు ప్రభువారిని కేవలం ఏం చేస్తున్నాడు ఇష్టపడుతున్నాడు ప్రేమించట్లా ప్రేమిస్తే నన్ను ప్రేమిస్తున్నావా అని అడగాల్సిన అవసరత లేదు కదా కేవలం పేతురు గారు ఏసుక్రీస్తుని ఇష్టపడుతున్నారు ఈరోజు చాలా మంది మనలో చాలా మంది క్రీస్తుని ఇష్టపడుతున్నారు ఇష్టపడితే ఒకలా ఉంటుంది ప్రేమిస్తే మరోలా ఉంటుంది కానీ మీలో చాలా మంది ప్రేమించట్లా ఇష్టపడుతున్నారు అంతే ప్రేమించి సభలకు రారు ఇష్టపడి వస్తారు ప్రేమించి సభలు పెట్టరు ఏం చేస్తారు మరి ఇష్టపడి పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ప్రేమించి సువార్థ పనిలో ఉండరు ఇష్టపడి సువార్థ పని చేసేవాళ్ళు ఉన్నారు పేతురు గారికి ఏం చెప్తున్నారంటే ప్రభు పేత్రంటున్నాడు ప్రవ్వా నువ్వేవనుకుంటున్నావు మా గురించి నీకు ఒక విషయం చెప్పాలి మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించిది గొప్ప విషయమా కాదా అది ఇదిగో వలలు విడిచి నన్ను ఏం చేయండి వెంబడించండి విడిచారా వారి దోనెలు వలలు అన్నీ విడిచిపెట్టి ప్రభువుని ఏం చేశారట వెంబడించారట మరి అలాంటి వ్యక్తులతో ప్రభు మాట్లాడుతూ వలలు విడిచిపెట్టి వెంబడించిన వారిని గురించి మాట్లాడుతూ అంటున్నాడు మేము ఇన్ని విడిచిపెట్టాం కదా ప్రభు నీకు నిన్ను వెంబడిస్తున్నాం కదా ఇవన్నీ వదిలేసి ఇవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా అంటే ఆయన అంటున్నాడు దేవుని రాజ్యము నిమిత్తమై ఏంటినైనాను ఇల్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మా ఇల్లు అంటే నాకు ఇష్టం లేదన్న వాళ్ళు చేతులెత్తండి ఇక్కడ ఎవడుండడు ఎలా ఉన్నా గృహమే కదా స్వర్గసీమ ఎవడి ఇల్లు అంటే వాడికి ఇష్టం నీ ఇల్లు నీకు ఇష్టం నా ఇల్లు నాకు ఇష్టం ఇష్టపడి కట్టుకుని ఇల్లు అండి ఎప్పుడైనా విన్నారా ఈ పదం ఇష్టపడి కట్టుకున్నానండి బెడ్రూమ్ చూసారా కావాలని డిజైన్ చేసుకున్నా బాత్రూమ్ చూసారా ఇలాగే ఉండాలని డిజైన్ చేసుకున్నా హాల్ చూసారా ఓ ఇలా ఉండాలని ఇంత అందంగా ఉండాలని హాల్ కట్టించా ఇష్టపడి ఇష్టపడి కట్టించుకున్నానండి ఇల్లు ఇష్టం కానీ ఇక్కడ ఏమంటాడు తెలుసా ఇంటి నైనాను అన్నాడు ఇంటినైనాను ఇష్టం కదండి అయినా సరే ఇంటినైనాను అంటే ఇష్టాలు వదులుకోవాలట ప్రేమ ఇష్టాలను ఏం చేస్తుంది వదులుకుంటుంది ప్రేమ గొప్పదా ఇష్టం గొప్పదా అంటే ప్రేమే గొప్పది ఆ పదాల భావాలు తెలియాలి మనకి ఆ భావాల అర్థమైతే భాష కంటే భావం చాలా గొప్పది చూద్దాం భార్యనైనను అన్నాడు సాధారణంగా నైంటీ పర్సెంట్ భార్య అయినా భర్త అయినా ఇష్టపడి చేసుకుంటారా కష్టపడి చేసుకుంటారా అంటే అక్కడ అరా కొర కొన్ని జరుగుతాయనుకోండి బలవంత వివాహాలు ఇష్టం లేని పెళ్ళిళ్ళు కానీ సాధ్యమైనంత వరకు ఎన్ని ఎక్కువ శాతం తొంభై శాతం ఓ తొంభై శాతం పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి ఇష్టపడే కదా పెళ్లి చూపులకి వెళ్తారు చూసుకుంటారు ఎరా పిల్ల నచ్చిందా అంటారు ఏందట పిల్ల నచ్చిందా నచ్చింది అమ్మ అబ్బాయి నచ్చాడా చూసుకో మరి మళ్ళీ చూసుకో ఆ కిటికీకి అన్న చూసుకో కావాలంటే ఈ మధ్య అయితే గదుల్లో పోయి మా ఒకరికొకరు ఇష్టమైతే చేసుకోండి ఇష్టం భార్య అంటే ఇష్టం భర్త అంటే ఇష్టం భార్య తర్వాత అన్నదమ్ములు అన్నదమ్ములంటే ఇష్టమే కదా ఏదో ఆస్తి గొడవలు వస్తే ఇష్టాలు ఉండవు కానీ ఏ గొడవలు లేవనుకోండి అన్నదమ్ములంటే ఇష్టమా కదా ఇష్టమే అందరికంటే ఎక్కువ ఎవరంటే ఇష్టం అన్నదమ్ములంటేనే ఇష్టం ఒకవేళ బయటోడితో సమస్య వచ్చినా కానీ వాడితో మాట్లాడడం మానేస్తారేమో కానీ పట్టించుకోవడం మానేస్తారేమో శాశ్వతంగా దూరం అయిపోతారేమో కానీ రక్త సంబంధాలు అంత తొందరగా విడిపోవు మళ్ళీ వెంటనే చిన్న చిన్న వచ్చినా మళ్ళీ వెంటనే ఏమవుతారు వీళ్ళు అన్నదమ్ములు కలిసిపోతారు సో అన్నదమ్ములను తర్వాత తల్లిదండ్రులు తల్లిదండ్రులు అన్నా కూడా ఇష్టమే తల్లిదండ్రులైనను తర్వాత పిల్లలనైనను పిల్లలంటే ఇంకా ఇష్టం విడిచిపెట్టిన వాడెవడునూ అన్నాడండి ఏంటి ఇల్లు భార్య అన్నదమ్ములు తల్లిదండ్రులు పిల్లలు భర్త వీటన్నిటికంటే పై స్థాయిలో ప్రేమ ఉంటుందా వీటన్నిటికంటే పై స్థాయిలో ప్రేమ ఉంటుందా అంటే అలాంటి ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వాడు ఎవడూ కూడా ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవము పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనిను చూసారా నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును పేతురు అంటున్నాడు ప్రభువ మేము సమస్తాన్ని విడిచిపెట్టేశాం కదా ప్రభువా నువ్వంటే మాకు అంత ఇష్టం కదా ప్రభ్వా నువ్వంటే మాకు ఎంత ఇష్టం ప్రభువా అంటున్నాడు కానీ ఇష్టానికి ప్రేమకి ఉన్న తీవ్రత ఏంటో పేతురు గారికి ఆ సమయంలో తెలియదు ఆ సమయంలో తెలీదు ఏసుక్రీస్తుకు పేతురంటే ఇష్టం కాదు ఏసుక్రీస్తుకు పేతురంటే ప్రేమ ఎందుకో తెలుసా పేతురు గారిని కాపాడుకోవటానికి ఎక్కడి నుంచి వచ్చేసాడు పరలోకం నుండి వచ్చేసాడు అది విడిచిపెట్టేసే భాగ్యమా విడిచిపెట్ట కూడని భాగ్యం అంటున్నాడు ఆ భక్తుడు అది విడిచిపెట్టేసేదా అంత సులువుగా విడిచిపెట్టేసేదా విడిచిపెట్ట కూడనిదా ఒకసారి కుర్చీ ఎక్కితే ఎవరికైనా దిగాలనిపిస్తుందా ఇప్పుడు ఆ కుర్చీల కోసమే కదా పోరాటాలు కుర్చీ ఎక్కితే దిగలేము ఏదైనా ఆక్రమించుకుంటే వదలలేము ఏదైనా మందే అంటే ఇంక దాన్ని అమ్మో అసలు విడిచిపెట్టాం కొంతమంది గురించి చెప్తారు ఏమండోయ్ పుల్ నోట్లో తలెట్టినా తీసుకొచ్చేమో కానీ చేతికి రూపాయి ఇచ్చారంటే తిరిగి వసూలు చేసుకోలేరు అంటారు అంటే ఏంటి అంత ప్రమాదకరమైన వ్యక్తి అనమాట అప్పులప్పరో ఒకసారి ఇచ్చామంటే ఇంక మళ్ళీ మీకు రూపాయి కూడా తిరిగి ఇవ్వడో ఇంకంతే మరిచిపోవడం సముద్రంలోకి రూపాయి ఆసుసిరేసినట్టే ఇంకా మళ్ళీ తిరిగి రాదు అది ఆ కాలగా ఆ సముద్ర గర్భంలో ఎక్కడో కలిసిపోయింది ఆ రూపాయి ఆయన అలాగే కొంతమందికి ఇంకంత ప్రీతి అమ్మ అస్సలు వదలర్రు కదా కానీ ప్రభు ప్రేమ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చేసిందంటే మీకు అందరికీ తెలిసిన వచనం అది పిలిపిలికి రాసిన పత్రిక పిలిపిలికి రాసిన పత్రిక చదవండి ఒకసారి అందరూ మీ చేతిలో ఉన్న బైబిల్ తెరిచి రెండవ అధ్యాయంలో ఆరో వచనంలో ఏమని వ్రాయబడిందో ఒకసారి చూడండి పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో ఉండుట దేవునితో ఎలా ఉన్నాడట అంటే అర్థం ఏంటి కొడుకు తండ్రితో సమానంగా కూర్చుంటాడు కానీ సేవకుడు తండ్రితో సమానంగా కూర్చోలేడు కదా యజమానితో దాసుడు సమానంగా కూర్చోగలడా కూర్చోలో కాలు మీద కాలు వేసుకుని కూర్చోలేడు కానీ కొడుకైతే సమానంగా కూర్చుంటాడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఎవరు పోలికగా పుట్టాడట గారి కోసం అంటే మీకు అర్థం కావాలి కాబట్టి ఆయన్నే వాడుకుంటున్నాను అందులో నువ్వు కూడా వస్తావు లేదా నీ కోసం గారి కోసం ఆ స్థానంలో నీ కోసం లేదా నా కోసం ఎలా పుట్టాడు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తుడు అంటే ఏమీ లేనివాడు అని అర్థం ఆ పదం అసలు అస్సలేమీ లేనివాడు అని అర్థం ఇంకొక ముక్కలో చెప్పాలంటే రిక్తుడు అన్న పదానికి సరైన అర్థం సమస్తాన్ని వదులుకున్నవాడు లేదా సమస్తాన్ని తెధించినవాడు సమస్తాన్ని దూరం దూరం చేసుకున్నవాడు ఏమీ లేనివాడు ఏమీ లేనివాడిని ఏమంటారు రిక్తుడు ఇంకా ఖచ్చితమైన తెలుగు పదం ఏంటంటే రిక్తుడు అనే పదానికి ఖచ్చితమైన వాడుక భాషలో ఖచ్చితమైన అర్థం ఏంటంటే వట్టి చేతులతో నిలబడిపోయినవాడు అని అర్థం రిక్తుడు అంటే ఏంటి ఖాళీ చేతులతో నిలబడిపోయాడు వట్టి చేతులతో నిలబడిపోయాడు ఆయన ఏమంటారు రిక్తుడు అంటారు తనను తానే ఎలా చేసుకున్నాడట రిక్తునిగా చేసుకున్నాడట ఎవరి కోసం ఎవరి కోసం తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు పేతురు గారి కోసమే నీ కోసమే నా కోసమే దట్ ఈస్ కాల్డ్ ఎవర్ లాస్టింగ్ లవ్ ఎస్ ఎవర్ లాస్టింగ్ లవ్ శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ సఖ్యము కానీ ప్రేమ వర్ణనాతీతమైన ప్రేమ ఎంత ప్రేమ లేకపోతే పరలోక నదుల భూమి మీదకి వస్తాడు నీ కోసం నా కోసం ఎంత ప్రేమ లేకపోతే అన్ని అవమానాలు భరిస్తాడు ఎంత ప్రేమ లేకపోతే అన్ని నిందలు భరిస్తాడు ఎంత ప్రేమ లేకపోతే నీ కొరకు నా కొరకు ప్రాణం ఇవ్వడానికి ఆ కలువరి శిలువలు అంత గొప్ప బలియాగాన్ని జరిగిస్తాడు ఎంత ప్రేమది వర్ణింపగలమా వర్ణింప సఖ్యమా వివరింప సఖ్యమా వివరింప సఖ్యము కాని వర్ణింప సఖ్యము కాని అమూల్యమైన అద్భుతమైన ఆయన ప్రేమ ఆ ప్రేమ ఉంది కాబట్టే తన రెండు చేతులు చాచాడు శిలో మీద తన రెండు చేతులు చేచాడు మూర్ఖులు అంటారు మూడు మేకులు పీక్కోలేకపోయాడు మీ యేసుక్రీస్తు అంటారు నేను అంటాను ఆయన మూడు మేకులు పీక్కుంటే మళ్ళీ తిరిగి నీకు రావి అంటాను ఆయన కానీ పీకేసుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఎవరికేస్తారు అవి నీకేస్తారు ఆయన ఎందుకు పీక్కోలేకపోయాడు నీ గురించి పీక్కోలేకపోయాడు అమ్మ కడుపు కోయించుకుందంటే నీ కోసం అదే కడుపు మీద తన్నించుకుంటుందంటే నీ కోసం తన రక్తాన్ని పాలుగా మార్చి నీకిస్తుందంటే నీ మీద ప్రేమ నీకోసం చూసావా ఆయన చేసిన త్యాగం ఆ త్యాగంలో ఉన్నది ప్రేమ ప్రేమ అది వర్ణింప సత్యము కాని ప్రేమ వివరింప వీలు జాలని ప్రేమ అలాంటి ప్రేమ ఉంది కాబట్టి అక్కడ నుండి ఇక్కడి దాకా రాగలిగాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తగ్గించుకున్నాడు నక్కలకు బొరియలు ఉన్నాయి అంటే నా నక్కలకున్న ఫెసిలిటీస్ కూడా నాకు లేవు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ నాకంటే గొప్పగా అవే అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకైనా నువ్వు స్థలము లేదు ఎంత గొప్ప ప్రేమ నా ఎడల నీ ఎడల ఆయన చూపించాడు ప్రియుల ఆలోచించండి ఎంత వర్ణింపసక్యము కానీ ప్రేమది మనం చూపించేది జస్ట్ ఇష్టం అంతే నాకు యేసుక్రీస్తు అంటే ఇష్టం నాకు యేసుక్రీస్తు అంటే ఇష్టం విశ్వాసులు బోధకులు సేవకులు మనం అందరం అదే భావజాలంతో చాలా సంవత్సరాలుగా కాలం గడిపేస్తున్నాం ఇష్టం అండి ఏసుక్రీస్తు అంటే మాకందరికీ ఇష్టం ఈరోజు సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన ఇష్టపడేవాళ్లే ఆయన ఎవరి కోసం తెలుసా ఆయన ప్రేమించే వాళ్ళ కోసం వెతుకుతున్నాడు ఆ డిఫరెన్స్ అర్థం కావాలి నీకు ఇష్టపడేవాడు బైబిల్ బట్టు తిరుగుతాడు లేదా ఇష్టపడేవాడు ఇలాంటి సభలకు వచ్చి కానికేసి వెళ్ళిపోతాడు ఇష్టపడేవాడు లేదా సంఘానికి వచ్చి కానికేసి వెళ్ళిపోతాడు ఇష్టపడేవాడు ఇంట్లో ఫోటో పెట్టుకుంటాడు ఇష్టపడేవాడు ఏదోటి ఆంధ్రతో పాటు నేను కూడా ఏదోటి చేద్దాంలే అనుకుంటాడు ప్రేమించాం అనుకోండి ఎవడో కుర్రాడు ఉన్నాడు క్యాన్సర్ వచ్చింది మనం ఏం చేస్తున్నాం ఇష్టపడుతున్నాం అనుకోండి ఏం చేస్తాం మనకున్నంతలో కొంత మనకున్నంతలో కొంత అతని అతని రోగం తగ్గడానికి లేదా ట్రీట్మెంట్ కోసం మనం ఇస్తాం అంతేనా ఎంత ఇస్తాం మనకున్నంతలో కొంత ఇస్తాం మనకు మనకు తోచినంత ఇస్తాం ఆ పదం వాడితే బాగుంటుంది తోచినంత ఇస్తాం అదే క్యాన్సర్ నీ కొడుక్కో నీ కూతురుకో వచ్చింది అనుకోండి ఏం చేస్తాం ఉన్నదంతా ఇస్తాం చూసారు ఎంత ప్రేమ ప్రేమకి ఇష్టానికి తేడా మనం ఇష్టపడే వాళ్ళ కోసం మనం తోచినంత ఇస్తాం అది కూడా ఇష్టపడితేనే ఇస్తాం ఇష్టపడకపోతే ఇవ్వం అదే మనం సామెత కూడా బాగా వంట పట్టించుకున్నాం కదా కొందరిని చూస్తే కొట్ట బుద్ధి వస్తుందట మరి ఆ బుద్ధి ఎందుకు వచ్చిందో బుద్ధి కొందరిని చూస్తే వస్తుందట పెట్ట బుద్ధి వస్తుందంటే ఇష్టపడుతున్నాం అనమాట కొట్ట బుద్ధి వస్తుందంటే ఇష్టపడట్లేదు అనమాట అదే వాళ్ళ కోసం చచ్చిపో బుద్ధి వస్తుందంటే ప్రేమిస్తున్నాం అనమాట వాళ్ళ కోసం చచ్చిపోవాలనుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి ప్రేమిస్తున్నాం అనమాట అది త్యాగం చచ్చిపోవడం అంటే ప్రేమ దక్కలేదని చచ్చిపోయి త్యాగంగా సుమా కొవ్వు అది అదే ప్రేయసికి రెండు కిడ్నీలో గుండె పోయి ఈ గుండిస్తే కానీ బతకదన్నప్పుడు నీ గుండిచ్చేసేవాను అది ప్రేమ అంటే ఒప్పుకుంటాం ఎందుకు ప్రేయసిని బతికించడానికి ప్రియుడు చచ్చిపోయేది ప్రేమ ఇక చాలామంది వస్తారు సభకి ఒక ఐదు వందలు వంద రెండు వందలు ఇచ్చిపోయామనుకోండి ఇష్టం కాబట్టి ఇచ్చాం అంతే అదే అసలు ఆయన స్వార్థ పని స్వార్థ పని నా ఊపిరి అని బతుకుతున్నాం అనుకోండి అదేంటది దాన్ని ఏమంటారు దాన్ని ప్రేమ అంటారు ఆయన కొరకు నా ప్రాణమైనా ఇచ్చేస్తానని బ్రతుకుతున్నాం అనుకోండి ప్రాణం పోయినా పర్వాలేదు నా ప్రభు కొరకే కదా అనుకుని బ్రతుకుతున్నాం అనుకోండి అది ప్రేమ కానీ మీకు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు భూతద్దం వేసి దొరికిన ఎక్కడో కానీ కనబడరండి ఇట్స్ ట్రూ సరిగ్గా ఏదైనా పనికి పని వస్తే మనలో ఒకటి కూడా కనబడం తుర్రు పెట్ట తుర్రు పెట్ట అన్నట్టు పోతాం అంతే బుర్రు పెట్ట అనుకుంటా తుర్రుమన్నదంటాం కదా బుర్రు పెట్ట బుర్రు పెట్ట ఏమన్నదట తుర్రు అన్నదట ఆ పెట్ట నువ్వే పనికి పని వస్తే ముందే తుర్రుమంటాం తప్ప ఒక్కడున్నాడు ప్రభు కోసం నిలబడే వాళ్ళ సంఖ్య బహు తక్కువ ఎందుకంటే ప్రేమించే వాళ్ళ సంఖ్య బహు తక్కువ ఇప్పుడు పేతురుగారు ప్రభువుని ప్రేమిస్తున్నారా ఇష్టపడుతున్నారా అంటే జస్ట్ ఇష్టపడుతున్నారు అది ఇష్టము అని మనకి ఎలా తెలిసిపోతుందంటే ఇప్పుడు వాళ్ళందరూ వనములో ఉండగా తోటలో ఉండగా ఎవరు వచ్చేశారట రాత్రివేళ సైనికులు వచ్చారట వాళ్ళందరూ ఉండగా సైనికులు వస్తే పితృగారు ఏం చేశారట ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్న కత్తి తీసి ఏం చేశాడు మల్కు అనేవాడి యొక్క చెవిని తెగ నరికేశాడు నరికేశాడు అవును నరకడం అంటే ఎంత ప్రేమ ఉండపోతున్నా అంటాం కదా మనం మన మన భావజాలం అలాగే ఉంటుంది అందుకే ఏది పడితే తొందర పడిపోకూడదు చాలా క్లియర్గా లోతుకెళ్ళిపోవాలి ప్రతి విషయానికి పై పైన మీరు సంగతులను ఎలా చూస్తున్నారు పై పైన చూస్తారు పై పైన చూస్తే లోతుకి లోతుకెళ్ళాలి ఇప్పుడు పేతురు గారు మలుకు చెవి నరికినందుకు పేతురు కేసు క్రీస్తు అంటే ఎంత ప్రేమ అని అనకండి ప్రేమిస్తే నరకడు ప్రేమిస్తే ఏం చేస్తాడో తెలుసా ప్రభువును కాదు ముందు నన్ను అరెస్ట్ చేయండి అంటాడు ప్రభువును కాదు ముందు నన్ను అరెస్ట్ చేయండి లేదా ప్రభుతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేయండి అంటాడు ఎందుకంటే ఆయన ఒంటరిగా వెళ్ళకూడదు నేను కూడా వెళ్తా అనుకోవాలి చూసారా అలా లేదు చెవితే తెగనరకడంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటారు దీన్ని సెల్ఫ్ డిఫెన్స్ అంటే అవతలుడు మన మీదకి వచ్చేస్తున్నప్పుడు ప్రాణభయంతోనో కాపాడుకోవాలనో ఇంకేదో ఉద్దేశంతోనో ఎదురుదాడి చేయడం అలాంటి ఎదురుదాడి చేశాడు ప్రభు ఏం చేశారు తెలుసా ఆ చెవి తీసి మళ్ళీ ఏం చేశారు ఆ చెవి అతికేసారు అదే మన డాక్టర్లు అతకాలనుకోండి దాన్ని కవర్లో పెట్టి చాలా తొందరగా తీసుకెళ్ళిపోవాలి టైంకి వెళ్ళిపోవాలి లేకపోతే అందులో ఉన్న సెల్స్ అన్నీ ఏమైపోతాయి చచ్చిపోతే మళ్ళీ ఆపరేషన్ చేసి పెద్ద ప్రాసెస్ అది అంత ఈజీ కాదు కొందరు అతకగలరు కొందరు అతకలేరు కొన్ని చోట్ల అవుతుంది కొన్ని చోట్ల అవ్వదు కానీ అది ఏం లేదు ఇమ్మీడియట్ రియాక్షన్ అలా అలా తీశాడు చెవి పెట్టేశాడు అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రభువుని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారట పరుగో పరుగు అదే చెప్పాను కదా తుర్రుమన్నాయి బుర్ర పెట్టేమందట తుర్రుమందట ఒక్కడు కూడా లేడు అందరూ పోయారు ఆయన్ని విడిచి అందరూ పారిపోయారు ఎవ్వరు ఆయన దగ్గర లేరు అప్పుడు ప్రభు ఒంటరిగా వాళ్ళ చేతిలో బందీగా వెళ్ళిపోయాడు కానీ దానికి ముందు పేతురు గారు కొన్ని సినిమా డైలాగులు చెప్తారు ఏమన్నా తెలుసా ఏం చెప్పారు సినిమా డైలాగులు చదువుదాం ఒకసారి చదువుదాం ఇంకెందుకు ఆలస్యం లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం అయితే అతడు ప్రభువా నీతో కూడా అన్ని అండర్లైన్ చేసుకోండి డైలాగులు బాగుంటాయి నీతో కూడా నీతో కూడా చెరలోనికి చెరలోనికి అది చాలా పెద్ద విషయం నీతో కూడా జైలుకు వస్తా నువ్వు జైలుకి వెళ్తే నేను కూడా జైలుకు వస్తా రెండోది ఏంటి మరణమునకును వెళ్ళుటక్కు ఐఎం రెడీ అన్నాడు అంతే ఐమ్ రెడీ అంటే బ్యాగ్ కూడా సర్దుకుని అన్నాడు అనమాట చెరకా రెడీ పోదాం మోదా మరణానికా రెడీ చెరకైనా రెడీ మరణానికైనా రెడీ ఐమ్ రెడీ సిద్ధముగా ఉన్నానన్నాడండి అప్పుడు ఆయన అన్నాడు పేతురు ఆయనతోనే అనగా హృదయ రహస్యములు ఎరిగిన ఆయన అంటున్నాడు పేతురు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయ్యదని నీతో చెప్పుచున్నాను చూసావా నీవు నిరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయ్యదని నీతో చెప్పుచున్నాను నేను చూసారా ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ ఇష్టంతో వస్తున్నాయండి ఇష్టం వేరు ప్రేమ వేరండి మీలో చాలామంది నేటికి యేసుక్రీస్తుని ఇష్టపడుతున్నారు అంతేనండి మా దేవుడు మా అమ్మ నాన్నలు నమ్ముకున్న దేవుడు మా రక్షకుడు చిన్నప్పటి నుంచి నాకు అలవాటైన వాడు ఆయన్నే మేము చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నాం మా అమ్మా నాన్న చర్చికి వెళ్ళేవారు కాబట్టి నేను కూడా వెళ్తున్నాను అందరు నమ్ముకున్నారు కాబట్టి నేను నమ్ముకున్నాను ఆయన ద్వారా ఏదో వస్తుందట నిత్య జీవితం వస్తుందట పాప క్షమాపణ వస్తుందట అందుకని ఏసుప్రభుని ఏం చేశాను నమ్ముకున్నాను అక్కడ తాగిపోతే అయిపోయింది అదే నా ప్రేమ అక్కడితో ఆగిపోతే ప్రేమ అసలు ప్రేమకు అవధులు ఉంటాయా ఇక్కడ ఇక్కడ వరకేళ్ళు ఆగిపోతే అది ప్రేమ అనడానికి ఏమైనా ఉందా ప్రేమకి ప్రేమకు అవధులు ఉంటాయా అది మరణముకంటే బలమైనది అవధులు ఉండవు ఇక్కడ వరకేళ్ళు ఆగిపోతే అది ప్రేమ అని చెప్పడానికి ఉండదండి ప్రేమకి దాని పొడవు లోతు వెడల్పు ఎత్తు ఎంతో గ్రహించడం చాలా కష్టం విశాలమైనది ప్రేమ కానీ ఇష్టానికి కొన్ని పరిధులు ఉంటాయి ఇష్టానికి కొన్ని పరిధులు ఉంటాయండి కొంతవరకే ఇష్టం అనేది కానీ ప్రేమకి పరిధి ఉండదండి చాలా దూరం వెళ్ళిపోద్ది చాలా దూరం అప్పుడు లేదు 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 నువ్వు ఎన్నైనా చెప్పు నేను అసలు బొంకనే బొంకను ప్రాణం పోయినా సరే చావడానికి రెడీ అన్నాడు సరిగ్గా సీన్ వచ్చేసింది సీన్ ఎంటర్ అయ్యేసరికి ఆయన ఏమన్నాడు తెలుసా లోక వారి ఇరవై రెండు యాభై నాలుగు వారు ఆయన్ని బట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాచుకుని ఇంటిలోని తీసుకుని పోయి పేతురు దూరముగా వారి వెనుక వచ్చి ఉన్నాడట దూరం నుంచి వస్తున్నాడు మరి ఇందాక ఏం చెప్పాడు ఆయన చెరకైనా రెడీ మరణానికైనా రెడీ రెడీ ఐఎమ్ రెడీ అన్నాడు మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడట ప్రభు ఇక్కడ ఉంటే మూడు కిలోమీటర్ల అవతలు ఉన్నాడట దూరంగా ఎక్కడో అక్కడక్కడ నుంచి బైనాక్యులర్లో చూస్తున్నాడు అనమాట ఏం జరుగుతుందని ఎక్కడో దూరండి వస్తున్నాడట వచ్చి ఏమంటున్నాడట కూర్చుని ఉన్నప్పుడు పేతురు వారి మధ్యకి వెళ్ళి మంట దగ్గర కూర్చున్నాడట అప్పుడు ఒక చిన్నది అందట ఆ మంట వెలుతురులో అతను కూర్చుండు చూసి అతన్ని ఎలా చూసిందట నా వైపు ఇది ఇంత సీరియస్గా చూస్తుంది గుర్తుపట్టేసిందా అనుకుంటాడు కదా మైండ్లో అలాగే అనుకుంటున్నాడు పాపం అలా అనుకుంటుంటే ఆమె వీడును అదిగో అతనితో కూడా ఉండని నేను చూశాను అందంతే అప్పుడేమన్నాడు అందుకు పేతురు ఓ అమ్మాయి ఏ ఏంది ఏంది ఏం ఏ ఏం మాడుతున్నావు అమ్మాయి అమ్మాయి ఏంది మాడుతున్నావు నువ్వు అని ఆమెకు అధమాయించేద్దామని చూస్తున్నాడు ఆయన ఏమంటున్నాడు ఓ అమ్మాయి నేను అతనిని ఎరుకలే నేను చూసారా ఏమన్నాడట ఆ అమ్మాయిని ఏదో విధంగా బు బురుడి గుడింగ్ చేశాడు ఓ అమ్మాయి అసలు నాకు ఆయన ఎవరో కూడా తెలియదు ఏం మాడుతున్నావు నువ్వు ఆయన ఎవరు నేనెవరు ఆయన ఎవరు నేను ఆయన ఎక్కడ నేనెక్కడ నన్ను ఆయనతో కలుపుతావేంటి నువ్వు అబ్బా 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 చూసారండి ఏరి దాటిదాకా ఏటి మల్లన్న ఏరి దాటాక బోడు మల్లన్న అన్నాడట ఎవడో అంతేనా మరి బోడు మల్లన్న అంటే ఏరి దాటినా ఎరా నన్ను బోడు అంటావా అని ఏట్లో గెంటేస్తాడని మరి అంతే కదా అరే బోడిగుండు అంటే ఎవడకన్నా కోపం వస్తారదా వస్తా కదా అందుకని రే బోడి మల్లన్న అన్నాడు అనుకో ఏట్లో గెంటేస్తాడని చెప్పి ఏమన్నా ఈట మల్లన్నవయ బాబు నువ్వు అన్నాడట అంటే ఈటికే నువ్వు మల్లన్నవా అన్నాడు అనమాట ఏరి దాటాక ఎళ్ళొస్తాను రా బోడు మల్లన్న అన్నాడట అందుకే మన పెద్దలు అంటారు ఏరుదేటే వరకు ఏటి మళ్ళన్నా ఏరు దాటిన తర్వాత బోడి అంటారు కదా అలా అయిపోయింది పరిస్థితి ఎవరు ఆయన ఆయనేంటి నేనేంటి ఆయన ఎక్కడ నేనెక్కడా ఆయన ఎక్కడ నేనెక్కడా ఓ అమ్మాయి ఏం మాట్తున్నావు నువ్వు నా రేంజ్ ఏంటి ఆయన రేంజ్ ఏంటి ఆయన ఇప్పుడు బందీ నేను అమ్మో నేను చాలా జంటీలమే అని తప్పించుకుని వెళ్ళిపోయాడు ఆయన ప్రాణ భయంతో ఇష్టం కొంతవరకే వస్తుందండి ప్రేమ చావు వరకు వస్తుందండి ఇష్టం కొంతవరకు వచ్చి ఆగిపోద్ది కానీ ప్రేమ ఎక్కడికి వస్తుంది చావు వరకు వచ్చేస్తుంది అది ఇష్టానికి ప్రేమకి ఉన్న తేడా ఇక్కడ పేతురు గారు కేవలం ఇష్టపడుతున్నాడు ప్రేమించట్లేదు కేవలం ఇష్టపడుతున్నాడు ఈ సందర్భానికి వచ్చేసరికి ఈ సన్నివేశానికి వచ్చేసరికి కేవలం ఇష్టపడుతున్నాడంతే అంతే గారికి ప్రభు అంటే ఇష్టం శిష్యులందరికీ ఏసుక్రీస్తు అంటే ఇష్టం ఈరోజు మీకో మీరు చెప్పండి ఇప్పుడు చెప్పండి ప్రేమించే వాళ్ళు చేతులు ఎత్తండి ఇష్టపడటం ఎవడైనా ఇష్టపడతాడండి మళ్ళీ చెప్తున్నాను నేనైనా నువ్వైనా పెద్ద విషయం ఏం కాదు నేనేం గొప్ప కాదు నువ్వు తక్కువ కాదు ఎవడైనా ఇష్టపడతాడు ప్రభువుని ఎందుకు ఇష్టపడవండి ఒక సేవకుడిగా మంచి సెలబ్రిటీలా నిలబడి చక్కగా సూట్ వేసుకుని మైక్ పట్టుకుని పోస్టర్ల మీద ఫోటోలు టీవీలో కనబడతాం యూట్యూబ్లో కనబడతాం అబ్బాబ్ అబ్బా యేసు అబ్బా ఏసు ప్రభుని నమ్ముకుని ఆయన గురించి ప్రకటిస్తున్నందుకు బలి ఉందండి అనుకుంటే నేనే కాదు ఎవడైనా ఇష్టపడతాడు నా మీద పెట్టుకుని చెప్పుకుంటున్నా ఎందుకు నువ్వు ఫీల్ అవుతావు మళ్ళీ ఎవడైనా ఇష్టపడతాడు పెద్ద విషయం ఏముంది అయ్యగారు రండి మా ఇంటికి రండి మటనో చికెనో వేసి పెడతామంటే వస్తాడు అయ్యగారు ఎందుకు రారు నువ్వు హాయిగా చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని ప్రార్థన వెళ్ళిపోమంటే నువ్వు వస్తావు కానీ పనికి పని వచ్చేసింది ఈరోజు తలకాయలు లేసిపోతే ఏసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకంటే ఎక్కడున్నారయ్యా ఏసుప్రభు నమ్ముకున్న వాళ్ళు అంటే అన్ని ఇంటి మీద నీ గృహానికి అధిపతి ఏసే అని రాసిన వాళ్ళు చక్కమంచి అవతలు పడేస్తారంతే ఇప్పుడు ఈ గృహానికి అధిపతి ఎవరు ఎవడో దాసే అని రాసేస్తారంతే ఎందుకంటే తలకాయ ఎగిరిపోద్దనేసరికి ఇష్టం రాదు అదే ప్రేమ అయితే వస్తుంది ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఇష్టం కొంత దూరమే ప్రయాణం చేస్తుంది ప్రేమ మరణం వరకు వెళ్ళిపోతుంది మరణం వరకు ఇప్పుడు ఇప్పుడు పేతురు గారు మూడు సార్లు అయిపోయింది ఇంకా అలా బొంకుతానే ఉన్నాడు ఆయన దూరంగా పోయి ఎడుతున్నాడు వెళ్ళి అయ్యో 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 నిన్ను బహిరంగ ఒప్పుకునేంత ధైర్యం నా దగ్గర లేదు ప్రభువా నిన్ను అంత నేను ప్రేమించట్లేదు ప్రభు నువ్వు ఆ స్థితిలో ఉంటే కనీసం నీకు నీ దగ్గర కూడా రాలేకపోయాను ప్రభువా నేను నువ్వు ఆ స్థితిలో ఉంటే నీకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయాను కనీసం నీ సిలువైనా ఎవడో మోశాడేమో కానీ నీకు పరిచయం లేనుడు ఎవడో వస్తున్నాడంట ఆ దారిలో పల్లెటూ ఒక పల్లెటూరు నుంచి వస్తున్నాడట పల్లెటూరుకి పోతున్నాడు ఒక యవనస్తుడు అతని మీద ఆ శిలువను మోపి కాసేపు మోయించారట వాడైనా కాసేపు మోసాడేమో కానీ ప్రభు ఇన్నాళ్ళు నీతో తిరిగానే ఆ సిలువు కూడా నేను భుజాన్ని ఎత్తుకోలేకపోయాను నీ భారంలో వాటా తీసుకోలేకపోయాను ప్రభు అని ఏడుస్తున్నాడు ఎందుకంత ధైర్యం రాలేదంటే ఇష్టపడుతున్నానంతే ప్రేమించట్లేదు ఇష్టపడుతున్నానంతే జస్ట్ ఇష్టపడుతున్నాను కాబట్టి అంత ధైర్యం రాలేదు అది ప్రేమించుంటే ఆ పక్కన ఇద్దరు దొంగలు ఉండకపోయేవారేమో ఈయన ఇంకో శిష్యుడు ఉండేవారేమో ఇష్టపడితే సరిపోద్దా సరిపోద్దా సరిపోద్దని బైబిల్ చెప్పిందా చెప్పలేదు ఇప్పుడు చూడండి యోహానుసు వార్త యోహానుసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేను వచ్చిన చూడాలి ఏమనుందో అక్కడ వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను ఇక్కడ చా ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు అసలు అడగాల అడగాల ప్రేమిస్తే అడగాల అడగాలి ఎందుకంటే పేతురు అప్పటికి ప్రేమించే స్థితిలో లేడు జస్ట్ ఇష్టపడుతున్నాడు ప్రేమించే స్థితికి ఎప్పుడు వెళ్ళాడు తెలుసా చూద్దాం ఎప్పుడు వెళ్ళాడో తెలుసుకుందాం నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగగా అతడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను అప్పుడు ఆయన అంటున్నారు యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని రెండవసారి ఆయన్ని అడుగగా అవును బ్రవ్వా నేను నిన్ను ప్రేమించుచున్నావా అని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పిన ఆయన అంటున్నాడు నా గొర్రెలను కాయవయ్యా అన్నాడు మూడోసారి ఆయన యోహాను కుమారుడు అయిన సిమోను నన్ను ప్రేమించున్నావా అత అతను అడిగాను నన్ను ప్రేమిస్తున్నావా అని మూడోసారి అడిగినందుకు సిరకొచ్చేసిందంట వచ్చేసిందంట మూడుసార్లు అడిగితేనే నీకు సిరాకు వచ్చేస్తే మూడు రోజుల పాటు సమాధిలో ఉండి లేచిన ఆయనకి నీ మీద ఎంత చిరాకు రావాలి మూడు సార్లు అడిగినందుకే నీకు సిరాకు సిరాకు వచ్చేస్తే మూడు గంటల వరకు సిలువు మీద వేలాడిన ఆయనకి ఎంత చిరాకు రావాలి మూడు సార్లు అడిగినందుకే నీకు ఎంత సిరాకు వచ్చేస్తే మూడున్నర సంవత్సరాల పాటు సుమారుగా స్వార్థ పరిచర్యలో తిరిగిన వాడికి ఎంత చిరాకు రావాలి నీ కోసం మూడుసార్లు అడిగినందుకే నీకు అంత చిరాకు వ్యసనం వచ్చేస్తుంటే ముప్పై ఏళ్ల వయసులోనే దేవుని కొరకు నిలబడిపోయి నీ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డా ఆయనకి ఎంత చిరాకు రావాలి మూడు సార్లు అడిగినందుకే నీకు అంత వ్యసనం కలిగితే మూడు మేకుల మీద వేలాడడానికి ఆయనకి ఎంత చిరాకు రావాలి ఎప్పుడైనా ఆలోచించావా మూడుసార్లు అడిగినందుకు ఆయన ఏమయ్యాడట వ్యసన పడిపోతున్నాడట వ్యసనపడ్డాడట వ్యసనపడి ఇబ్బంది పడి ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పిన యేసు నా గొర్రెల్ని మేపో అని ఒక టాప్ సీక్రెట్ చెప్పాడు ఆయన ఆ టాప్ సీక్రెట్ ఏంటో తెలుసా నువ్వు ఎవ్వనుడువై ఉన్నప్పుడు నీ అంతటి నువ్వే నడుము కట్టుకుని నీ కిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి నువ్వు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నువ్వు చాస్తావు వేరొకడు నీకిష్టము కిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పిన అతడు ఎట్టి మరణము వలన దేవుని పరుచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పాను ఎప్పుడూ జరగబోతుంది అది మరణం అప్పటికి పేతురు ఎలా ఉంటాడు తెలుసా అప్పటికి పేతురు ఎలా ఉంటాడో తెలుసా యేసుక్రీస్తుని గుండెల నిండా ప్రేమించేవాడుగా ఉంటాడు గుండెల నిండా పేతురు గారి గుండెల నిండా ఎవరు నిండిపోయి ఉంటారు తెలుసా సమయానికి యేసుక్రీస్తు ప్రభు వారే నిండిపోయి ఉంటారు అప్పుడు మరణం ఆయన ముందు చాలా చిన్నదిగా కనబడుతుంది ఏసుక్రీస్తు కోసం చచ్చిపోవడం అంటే అది ఆయనకి ఇష్టంగా మారిపోద్ది ఏసుక్రీస్తు కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిపోయిన వాడు అవుతాడు ఏసుక్రీస్తు అంటే ఆయన ఊపిరి ఏసుక్రీస్తు అంటే ఆయన ధ్యానం ఏసుక్రీస్తు అంటే ఆయనకి సర్వస్వం అయిపోయే స్థితిలో ఆయన ఉంటాడు ఆ రేంజ్కి వెళ్ళిపోబోతున్నాడు కానీ ఇప్పుడు ఇప్పుడు రేంజ్ లేదు ప్రభు ఈ మాట చెప్పే సమయానికి ఆ స్థితిలో లేడు కానీ పేతురు గారు పత్రిక రాస్తూ తన చెట్ట చివరి పత్రికలో ఏమంటున్నారు తెలుసా నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి మిమ్మను ఈ సంగతులను మీకు చెప్పి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకుంటున్నాను నేను చచ్చిపోబోతున్నాను నేను మన ప్రభు అయిన ఏ సూచించిన ప్రకారము ఈ గుడారమును నేను త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి అంటాడు చూసారా చచ్చిపోయాడు ముగింపులో ఎవరి కోసం చచ్చిపోయాడు తెలుసా ప్రభు కోసం చచ్చిపోయాడు ప్రభు వార్త ప్రకటిస్తూ చచ్చిపోయాడు ప్రభు వార్తలో దెబ్బలు తిన్నాడు ప్రభుసు వార్తలో కష్టాలు ఎదుర్కొన్నాడు కన్నీళ్ళు ఎదుర్కొన్నాడు ఇరుకులు ఎదుర్కొన్నాడు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు సమస్యలు ఎదుర్కొన్నాడు బాధలు అనుభవించాడు అవన్నీ తృణప్రాయమైనవిగా ఎంచుకున్నాడు ఆ స్థితి నుంచి ఈ స్థితికి వెళ్ళిపోయాడు ఇష్టపడే స్థితి నుంచి ప్రేమించే స్థితికి వెళ్ళిపోయాడు గొప్ప విజయం అతని సొంతమైపోయింది గొప్ప విజయం అతను సొంతమైపోయింది ఒకనాటి పేతురు వేరు చివరి దశలో ఉన్న పేతురు వేరు ఒకనాటి పేతురు ఆలోచన విధానం వేరు చివరి దశలో ఉన్న పేతురు గారి ఆలోచన విధానం వేరు చాలా ఉన్నతమైన స్థితికి ఎదిగిపోయాడు ప్రియులారా చాలా ఎత్తైన స్థితికి ఎదిగిపోయాడు ఇప్పుడు ఆలోచించండి మీరు ఇష్టపడుతున్నారా ప్రేమిస్తున్నారా చాలామంది క్రైస్తవులు ఇష్టపడుతున్నారంతే నేనంటే మీకు నొప్పిగా ఉండొచ్చు కానీ నేనంటే మీకు అర్థం కాకపోవచ్చేమో కానీ నేనంటే మీరు ఏ కాదులే అనుకోవచ్చేమో కానీ మీ అంతరాత్మ నడగండి అది కరెక్ట్గా చెప్తే సమాధానం ఏసుప్రభుని ఇష్టపడుతున్నావో ప్రేమిస్తున్నావా ఏసుప్రభుని ఇష్టపడుతున్నావో ప్రేమిస్తున్నావా అంతే చాలామంది వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని ఇష్టపడినట్టే ఈరోజు క్రైస్తవులు కూడా యేసుక్రీస్తుని ఇష్టపడుతున్నారు అంతే వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని ఇష్టపడుతున్నారు అందుకే మొక్కులు తీర్చుకుంటున్నారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళ దేవుళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ మతాల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాల కోసం వాళ్ళు చందాలు ఇస్తున్నారు వాళ్ళు కానుకలు ఇస్తున్నారు వాళ్ళు ఉపవాసాలు చేస్తున్నారు మీరే కాదు వాళ్ళు ఇంకా వారానికి రెండు మూడు రోజులు మీరు ఎప్పుడో సంవత్సరానికి ఓసారి చేస్తారు వాళ్ళకే ఉన్నాయో కార్యక్రమాలు మీకు ఉన్నాయి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారు ప్రసాదం తెచ్చుకుంటారు మీరు దేవుడి దగ్గరికి వెళ్తారు ఒక అట్టిపొండ తెచ్చుకుంటారు పిల్లలు పడతారట ప్రార్థించినట్టి అది అంతే వాళ్ళు ఎలా ఉన్నారు మనం అలా ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఇష్టపడుతున్నారు మనము ఇష్టపడుతున్నాం అంతవరకే నమ్ముకున్నాం అంతే ఒకసారి నీ గుండెల మీద చేసుకు చెప్పి ఈరోజు బైబిల్ చదివానండి ఇష్టపడి ప్రేమతో ఒక కనీసం రెండు మూడు అధ్యాయాలు చదివాన వాళ్ళ చేతులు ఎత్తండి మనం బైబిల్ చదవం మనం ప్రార్థన చెయ్యం మన బ్రతుకులు అలాంటివి ఉండవు ఇలాంటి సభలు పెడితే వస్తాం కూర్చుంటాం మన దగ్గరను పడేస్తాం పోతాం మళ్ళీ మన బ్రతుకులో నిమగ్నం అయిపోతాం మనకు పర్లోకి ఇచ్చేయాలి మనకు నిత్య జీవితం ఇచ్చేయాలి ప్రభువును ప్రేమిస్తున్నావా ఇష్టపడుతున్నావా ఇష్టపడుతున్నాం ఇష్టపడితే నాయన అన్ని జన్లు ఇష్టపడతారు ఏమంటాడు తెలుసా దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయట నీవే పెద్ద గొప్ప ఏం కాదు అంటున్నాడు అక్కడ అంతే దాని అర్థం అదే వేర్ధుడా క్రియలు లేని విశ్వాసము వ్రతమే కదా అన్నాడు ఇష్టపడితే సరిపోద్దు అనుకుంటుంది ఈరోజు క్రైస్తవ సమాజం ఇష్టపడటం వేరు ప్రేమించడం వేరు ప్రేమించే స్థాయికి ఎదిగితే పేతురుగారి రేంజ్కి వెళ్ళాలి అపోస్తులు రేంజ్కి వెళ్ళాలి ప్రారంభ సంఘ విశ్వాసుల రేంజ్కి వెళ్ళాలి అది గొప్ప విజయం గొప్ప విజయం అది కానీ మనం ప్రేమిస్తలేదు ఇష్టపడుతున్నాం అంతే ఇలా ఇష్టపడుతూ ఎంతకాలం గడుపుతారో గడపండి ప్రభువును ప్రేమించని వాడు బడునుగా కా అన్నాడు అన్నాడా అన్నాడా మొదట చదువుకున్న వచ్చిన అదే ప్రభువును ప్రేమించని వాడు శింపబడునుగా అన్నాడు కాబట్టి ఇప్పటికైనా పోయింది ఏం లేదు పేతురికి తర్వాత అవకాశం ఇచ్చినట్టుగా ఈ ప్రసంగం తర్వాత కూడా మనకు ప్రభు ఏం చేస్తున్నాడు అవకాశం ఇస్తున్నాడు అందుకే కదా ఈ ప్రసంగం చేయిస్తున్నాడు లేకపోతే అవకాశం ఇవ్వనప్పుడు ప్రసంగించడం దీనికి ఆయన ఆత్మ సహాయం దేనికి ఆయన ఇచ్చే ఆలోచన దేనికి ఆయన ఈ విధంగా మీకు చెప్పించడం దేనికి అవకాశం ఇవ్వబట్టే ఈ ప్రసంగం మీ ముందుకు దేవుడు తీసుకొచ్చాడు ఆయన దాసుడు నేను నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడు ఈరోజు కూడా నీకు చాయిస్ ఉంది ఇష్టపడుతూనే ఇలా ఉండిపోతావా ప్రేమించడానికి ఇష్టపడతావా ప్రేమి ప్రేమించే ప్రయత్నం చేస్తావా ఆయన ప్రేమిస్తావా పితృనూ నన్ను అని అడిగిన ప్రభు ఈరోజు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు తల్లి నాయన ను నన్ను ప్రేమిస్తావా నేను ప్రేమించాను కదా మొదట ఆయనే మనలను ప్రేమించాను నిన్ను ప్రేమించాను కదా నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడిగితే చెప్పు సమాధానం ప్రభుకి ఏం చెప్తావో రేపటిదేనా ప్రభు దయ వల్ల మరిన్ని సంగతులు నేర్చుకున్నాం పొరపడి రండి అనేకమైన విషయాలు నేర్చుకుందరు కానీ దేవుడటి ధన్యత మీకు మీ కుటుంబాలకు దయచేను కాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవా ఇంతవరకు విలువైన మీ జ్ఞాన సంగతులతో మమ్మల్ని అందరినీ హెచ్చరించినందుకు స్తోత్రం తండ్రి ప్రభావితబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ముప్ప దంతులుగా రోదంతలుగా నూరంతలుగా ఫలింపచేయండి వారు విని విడిచిపెట్టే కాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలగడానికి సహాయం చేయమని సభలు నింకను దిగ్విజయంగా జరిగించమని కష్టపడుతున్న ప్రతిబిడ్డను జ్ఞాపకం చేసుకుని మీకు ఆపుదలు అనుగ్రహించమని ప్రయాణాల్లో మాకు మీ పిల్లలకు కూడా తోడిని నడిపించమని మీ చిత్తమైతే రేపటిదినాన్ని మమ్మల్ని అందరినీ సమకూర్చి మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనులడికి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి ఆమె అందరికి వందనాలు మే గాడ్ బిస్ యు ఆల్ ఆది నీవే అంతం నీవే ప్రభావం నీవే प्रलयं नीवे, 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 नीवे अल्फा ీవే విలయం స్థిర నిలయం నీవే గగనం భువనం సకలం నీవే జగతిని నడిపే జోతి సమరం అమరం సర్వము నీవే అన్ని నామాను ప్రణమిల్లేమం నామం నీవే సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికీ ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూతలతో బూరధనులతో మేఘ మండలము పైన గోత్రపు పదవ సింహముతో కదలి వస్తుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట प्रिटक्षम् कावालं